తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రోహిణి కార్తె రావటంతో ఎండలు మండిపోతున్నాయి. గత 3 రోజులుగా తీవ్ర వడగాల్పులు ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఓవర్ టు యూ చంద్రశేఖర్. తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ప్రచండ భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజు రోజుకు అధికం కావడంతో ఇటు ప్రజలు అలాగే అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు సైతం మలమలలాడుతున్నాయి. 47 డిగ్రీల సెల్సియస్కు ఒక్కసారిగా చేరుకోవడంతో మరి వినియోగదారులు రాక వ్యాపార సంస్థలు కూడా కొట్టుమిట్టాడుతున్నారు. తమ లాభాల మాట దేవుడెరుగు ఉన్న పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది అన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఈ వడ దెబ్బతో ప్రజలంతా గిలగిలలాడుతున్నారు. ఇప్పటికే రోజుకు పదుల సంఖ్యలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు కొంతమంది మృతి చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని టవర్ ప్రాంతంలో ఉన్నాము. ఇది నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా భావించవచ్చు ఈ ఎండ తీవ్రతను? ఈ ఎండకు మేము కిరాణం తీసుకోవడానికి 8 గంటలకి వచ్చినాం. ఎండ బాగుండదని 8 గంటలకు వచ్చే వరకు మాకు దూపే వరకు వాటర్ లేవు. వాటర్ ఎక్కడైనా తాగుదామన్నా ఎండ 46 ఉంటే వాటర్ కూడా 76 వరకు ఉన్నట్టు వేడి ఉన్నాయి. తాగలేకపోతున్నాం. మాకు చాలా కష్టం ఉంది. కనీసం ఎవరు కానీ ఇక్కడ వాటర్ కూడా సరిగా సప్లై లేదు. మేము తాగడానికి ఇబ్బందులు ఉన్నాం. మేము ఇంటి దాకా కూడా పోతామో పోమంత పరిస్థితిలో ఉంది. మాకు ఎమర్జెన్సీ తీసుకోవడానికి కూడా కష్టం ఉంది. కాబట్టి దీనికి ప్రస్తుతం ఏమైనా చేయగలరని మేము కోరుచున్నాం. ఎండకు సరి ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుకుంటా. ఎన్నో పెళ్ళిళ్ళు ఉంటాయి అక్కడ ఇక్కడ. బస్సుల ప్రయాణానికి వాటర్ కూడా సరిగా లేవు. అయినా కానీ ఎక్కడో నీళ్లు దాక్కుంటే వాళ్ళు ఎక్కడికైనా కానీ ఫంక్షన్లకైనా పనులైనా చేసుకుంటున్నారు. కానీ జాగ్రత్తగా టోపీలు ఏవో ఒకటి కప్పుకొని దస్తీలు వేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అటు ఇటు అని చెప్పి మేము కూడా బట్టల దుకాణ షాపులో పనిచేస్తాం. మేము కూడా మా చల్లగా నీడకే ఉంటాం. కానీ అన్నం తీరబోయే టైం లోపల ఈ గంట పావు లోపల మాకు ఎండ తీవ్రంగా ఉన్నది. బాగా అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పి ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం 10 గంటల లోపలనే ఇలాంటి పరిస్థితి ఉంటే 5 గంటల వరకు కూడా భగభమ్మడుతున్నది. వడగాల్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. శ్రమజీవులు సైతం చాలా ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తున్నాయి. చెమటలు కక్కుతున్నారు, డిహైడ్రేషన్ అవుతున్నారు. మేము రోజు కూలి చేసుకునేటోళ్ళం. మేము ఈ ఎండలకు చేసుకోవడం కష్టమవుతుంది. ఈ ఎండలకు అసలు మేము చేసుకోవడా ఇంటికాడా ఏందనేది బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం అక్కడక్కడ చల్ల ప్యాకెట్లు అవి మధ్యక సప్లై చేస్తే కొద్దిగా బాగుంటుందని కోరుచున్నాం. కూల్ వాటరు సప్లై చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు సింగరేణి ప్రాంతంలో చేస్తున్నటువంటి కార్మికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఓఆర్ఎస్ తీసుకుంటూ సరి అయినటువంటి వారికి వారి రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటు ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకొచ్చి కొన్ని వాటర్ ట్యాంకులు అలాగే మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాహం అనేటువంటి పరిస్థితి నగరంలో నెలకొంది. ఎక్కడైనా కానీ కనీసం గుక్కెడు నీళ్లు దొరకాలి. ప్రయాణికులకు సైతం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో బస్సులో ప్రయాణం చేస్తూ మృతి చెందినటువంటి ఘటనలు కూడా తీవ్రంగా కలిసివేసినటువంటి సందర్భాలు మనకు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవైపు మజ్జిగ ప్యాకెట్లు, మరోవైపు మంచినీళ్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనట్టయితే వెంటనే సమీప వైద్యుని సంప్రదించి రక్షణ చర్యలు, వైద్య సౌకర్యాలు పొందాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెంపర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, 99 టీవీ, కరీంనగర్ నుండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.